హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ వన్ అజ్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ రోజు నేను మీకు రోజ్ డే గురించి తెలియజేద్దామని వచ్చాను వ్యాలంటైన్ వీక్లో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఏ రోజుకి ఆ రోజు చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకుంటూ ప్రేమలో మునిగి తేలుతారు లవర్స్ వ్యాలంటైన్ వీక్లో తొలి రోజైన ఫిబ్రవరి ఏడున తన మనసు దోచుకున్న వారికి రోజా పువ్వు ఇచ్చి మరింత ప్రత్యేకంగా మార్చుకుంటారు ఈ రోజ్ డే గురించి ఆసక్తికరమైన విషయాలు అనేకం ఉన్నాయి రోజ్ డేతో వ్యాలంటైన్ వీక్ మొదలవుతుంది తాము ప్రేమిస్తున్న వారికి ఈ రోజున ఓ గులాబీ పువ్వును గిఫ్ట్గా ఇస్తారు ప్రేమను వ్యక్తపరచడానికి ప్రపంచంలో దాదాపు డెబ్బై శాతం మంది ప్రేమికులు మొదటి చాయిస్ రోజా పువ్వేనని ఓ సర్వే కూడా చెప్పింది రోజ్ డే నాడు ఏ రంగు గులాబీ పువ్వునైనా ఇవ్వచ్చు కానీ ఎర్ర గులాబీకే ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు ప్రేమికులు ఇక రోజ్ డేని లవర్స్ మాత్రమే కాదు ఎవరైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇచ్చే వ్యక్తి పువ్వును పుచ్చుకునే వ్యక్తులను బట్టి ఆయా రంగులు రోజా పువ్వులను ఎంపిక చేసుకోవాలి ఎక్కువ మంది ప్రేమికుల టాప్ ప్రయారిటీ అయిన ఎర్ర గులాబీని పవిత్ర ప్రేమకు చిహ్నంగా భావిస్తుంటారు ప్రేమికుల ప్రియనీయస్తంగా భావించే ఈ రెడ్ రోజుకి బాగానే డిమాండ్ ఉంది బ్రైడల్ రోజుగా భావించే తెల్ల గులాబీని శాంతికి చిహ్నంగా భావిస్తుంటారు అందుకే వీటిని పెళ్ళిళ్ళలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు లవర్తో గొడవ పడినప్పుడు వారిని కూల్ చేయడానికి కూడా ఈ వైట్ రోజ్ ఫ్లవర్నే ఉపయోగిస్తుంటారు మనకి ఆనందమైన జీవితాన్ని ఇచ్చే తల్లిదండ్రులకు మన కృతజ్ఞతలు చెప్పాలనుకున్న ఈ వైట్ రోజునే గిఫ్ట్గా ఇవ్వాలి రోజ్ కలర్ గులాబీతో మనం ప్రేమించే అభిమానించే వ్యక్తులు ఆనందంగా ఉండాలని మనం కోరుకుంటాం అలా కోరుకుంటే సరిపోదు ఇటువంటి రోజు గులా రోజు కలర్ గులాబీ ఇస్తే మన ఉద్దేశం ఏమిటో వారికి ఇట్టే అర్థమైపోతుంది ఇక పసుపు రంగు గులాబీ పువ్వుని ప్రాణాలు ఇచ్చేంత ప్రేమకు చిహ్నంగా చెబుతుంటారు ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మంది ఎల్లో రోజ్ ఫ్లవర్నే ఇస్తూ ఉంటారు మీరు రొమాంటిక్ లవరా రొమాంటిక్ లవర్స్ ఫస్ట్ చాయిస్ ఆరెంజ్ రంగు గులాబీ రొమాంటిక్ ఆలోచనలకు ఈ రంగు పువ్వు ప్రతీక అని చెబుతుంటారు మీలో విభిన్న భావాలు రంగు రంగుల గులాబీ పూలతో ఒక బొకే చేసి ఇవ్వాల్సిందే లావెండర్ కలర్ రోజ్ ఫ్లవర్ని వ్యాలంటైన్ ఫ్లవర్గా పిలుస్తుంటారు ఒక్క పువ్వు ఇస్తే చాలా దీనికి జవాబుగా అయినా ఒక గులాబీ పువ్వు ఇవ్వడం సరే మరి ఎన్ని గులాబీ పువ్వులు ఇవ్వాలో తెలుసా దీనికి ఒక చిన్న హిస్టరీనే ఉంది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పాలంటే ఒకే ఒక పువ్వు ఇస్తే చాలు అలాగే నువ్వు నాకు స్పెషల్ పర్సన్ అని చెప్పాలన్నా సింగిల్ రోజ్ ఫ్లవర్నే ఇవ్వాలి లైఫ్ లాంగ్ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అని చెప్పాలంటే నైన్ ఫ్లవర్స్ ఇవ్వాలి లవర్తో ఏదైనా చిన్న గొడవ జరిగింది క్షమించామని కోరాలి అంటే ఫిఫ్టీన్ ఫ్లవర్స్ని ఇవ్వాలట ఫార్టీ రోజెస్ను ఒకేసారి ఇస్తే తమది సిన్సియర్ లవ్ అని చెప్పుకున్న చెప్పకనే చెప్పినట్లు అర్థం నా ఊపిరి ఉన్నంత వరకు నీతోనే ఉంటా అని చెప్పాలనుకుంటే ఏకంగా తొంభై తొమ్మిది గులాబీలు ఇవ్వాల్సిందే నాకు నిత్యం నీ ఆలోచనలే అనునిత్యం నీ ధ్యాసే అని చెప్పాలంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది గులాబీ పువ్వులను ఇస్తే సరిపోతుంది హ్యాపీ రోజ్ డే టు ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ